నమస్తే అండి నేను మీ చంద్రమౌళి గత కొంతకాలంగా ఈ ఆయుర్వేద ఔషధ వృక్షాల గురించి మొక్కల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు అటువంటి ఒక అద్భుతమైనటువంటి వృక్షం గురించి తెలుసుకుందాం అదే తానికాయ చెట్టు కొన్ని ప్రాంతాల్లో దీన్ని తాడికాయ చెట్టు అని కూడా అంటారు దీన్నే నామం లాటిన్ భాషలో టెర్మినేలియా చెబ్యులా అని పిలుస్తారు ఈ తానికాయ చెట్టు అనేది ఈ త్రిఫలాల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక అంశం త్రిఫలాలు అంటే కరకాయ తానికాయ ఉసిరికాయ అందులో ఒక భాగమే ఈ తానికాయ ఈ తానికాయ నుంచి మనం అనేక ఔషధాలని తయారు చేసుకోవచ్చు మానవులకు వచ్చేటటువంటి అనేక రుగ్మతలు తగ్గించడానికి ఈ తానికాయ ఎంతో గొప్పగా పనిచేస్తుంది మీరు చూడవచ్చు ఇది కరకాయ జాతి చెందినటువంటి మొక్కే సపోటా పళ్ళు రంగులోనూ మనకి ఈ విధంగా తానికాయలను కాయటం జరుగుతుంది అయితే ఈ తానిక చెట్టు నుంచి ఎటువంటి ఔషధాలను తయారు చేసుకోవచ్చు నిత్య జీవితంలో మనకు వచ్చే సమస్యల నుంచి ఎలా బయటపడచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ తానికాయలు బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని చిత కొడితే లోన పిక్కలు వేరిపై బయట నుంచి మనకి తొడిమ వస్తుంది అనమాట అంటే కర్రకాయలాగా బెరడు వస్తుంది దాన్ని చూర్ణంగా కొట్టుకొని ఈ బెరడు చూర్ణానికి సమానంగా కరకాయ బెరడు చూర్ణాన్ని కూడా తీసుకొని ఈ రెండు పెచ్చుల చూర్ణాలు సమాన పరిమాణంలో కలుపుకొని ప్రతిరోజు వేడి నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే గనక శరీరంలో వాత సమస్యల వల్ల వచ్చేటట్టు నొప్పుల నుంచి బయటపడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ గొంతు బొంగురిపోవడం గొంతులో కఫం చేరడం లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ తానికాయ పైపెచ్చులు చూర్ణము పిప్పళ్ళ చూర్ణము రెండు కూడా సమానంగా తీసుకొని తేనెలో కలుపుకొని దీన్ని నాకుతుగా ఉంటే కనుక రెండు పూట్ల కూడా ఈ గొంతు బొంగురు గొంతుల సమస్యల నుంచి తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ దగ్గు లేదా కఫ సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళు కనుక ఈ తానికాయల్ని లవంగాల్ని చూర్ణంగా చేసుకొని సమాన పరిమాణంలో కలుపుకొని భోజనానికి ముందు తేనెలో కలుపుకొని తీసుకుంటే కనుక అద్భుతంగా ఇది ఈ దగ్గులను తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ తానికాయ చెట్టు అనేది హృదయ ఆరోగ్యానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అలాగే ఈ స్త్రీలలో బట్టంటి రోగాలు వస్తాయి అది ఎరుపు బట్ట కానివ్వండి తెలుపు బట్ట కానివ్వండి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ తానికాయ చూర్ణాన్ని ఉసిరికాయ చూర్ణాన్ని సమాన పరిమాణంలో తీసుకొని దీన్ని వేడి నీటిలో కలుపుకొని కనుక తీసుకుంటే కనుక స్త్రీలలో ఈ ల్యూకోరియా లేదా ఈ తెల్ల బట్ట ఎరుపుబట్ట లాంటి బట్టంటి రోగాల నుంచి బయటపడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే గుండెకి బలాన్ని ఇవ్వడానికి కూడా ఈ తానికాయ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ తానికాయ చూర్ణాన్ని తీసుకొని ఈ చూర్ణాన్ని స సమాన పరిమాణంలో బెల్లం కలిపేసి ఈ రెండింటినీ కూడా రెండు పూట్ల తీసుకునే ముందు ఆవు కలిపి లోనికి తీసుకుంటే గనక గుండెకి బలానికి ఇవ్వడానికి గుండె నొప్పుల సమస్యతో బాధపడేటప్పుడు ఆ నొప్పుల నుంచి బయటపడేదానికి ఇదంతా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇంట్లోనే త్రిఫల చూర్ణను తయారు అనుకునే వాళ్ళు ఈ తానికాయల్ని అలాగే కరక్కాయల్ని ఉసిరికాయ బెర్రెల్ని సమాన పరిమాణంలో ఎండబెట్టి చూర్ణంగా కొట్టుకొని ఒక సీసాలో నిల్వ ఉంచుకుంటే కనుక త్రిఫల చూర్ణం తయారవుతుంది ఈ త్రిఫల చూర్ణంతో అనేక అద్భుతమైన రోగాలు మన శరీరంలో వచ్చేటువంటి రోగాల్ని తగ్గించుకోవచ్చు ఈ విధంగా మరిన్ని ఔషధ వృక్షాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో వీడియోని చూస్తూనే ఉండండి